केटीआर बाबा मर्दी राजपाकाल फार्म हाउस पै स्पेशल पार्टी पोलीसुलु दाड़ निर्वहिंचारु। राजपाकाल फार्म हाउस लो पाल्गोन्न वाळ्ळकि पोलीसुलु ड्रग्स टेस्ट चेशारु। ड्रग्स पार्टीलो पाल्गोन्न ओक व्यक्तिकि कोकैन ड्रग् पाजिटिव रावडंतो कोकैन तीसुकुन्नट्टुगा ड्रग् टेस्टलो तेलटंतो एनडीपीएस याक्ट किंद केसु नमोदु चेशारु। भारी शब्दालतो पार्टी नडुस्तुन्न समाचारं रावडंतो पोलीसुलु तनिखीलु चेशारु। मरोवैपु भारीगा फैरिन लिक्कर్ तो पोलीसुलु स्वाधीनं चेसुकुन्नारु। इक दोरికిన ఫారెన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించి సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు। केटीआर बावमर्दि राजपाकाल फार्म हाउस पै स्पेशल पार्टी पोलीसुलु दाड़ निर्वहिंचारु। राजपाकाल फार्म हाउस लो पाल्गोन्न वाळ्ळकि पोलीसुलु ड्रग्स टेस्ट निर्वहिंचारु। ड्रग्स पार्टीलो पाल्गोन्न ओक व्यक्तिकि कोकैन ड्रग् पाजिटिव रावडंतो कोकैन तीसुकुन्नट्टुगा ड्रग् टेस्टलो तेलटंतो एनडीपीएस याक्ट किंद केसु नमोदु चेशारु। भारी शब्दालतो पार्टी नडुस्तुन्न समाचारं रावडंतो पोलीसुलु तनिखीलु चेशारु। मरोवैपु भारीगा ఫారెన్ లిక్కర్ను पोलीसुलु स्वाधीनं चेसुकुन्नारु। దొరికిన ఫారెన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించి సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు। केटीआर बावमर्दि राजपाकाल फार्म हाउस पै स्पेशल पार्टी पोलीसुलु दाड़ निर्वहिंचारु। राजपाकाल फार्म हाउस लो पाल्गोन्न वाळ्ळकि पोलीसुलु ड्रग्स टेस्ट चेशारु। इक ड्रग्स पार्टीलो पाल्गोन्न ओक व्यक्तिकि कोकैन ड्रग् पाजिटिव रावडंतो कोकैन तीसुकुन्नट्टुगा ड्रग् टेस्ट लो तेलटंतो एनडीपीएस याक्ट किंद केसु नमोदु चेशारु। इक इदे घटनकु संबंधिंचि मरिंत समाचारं मा सीनियर करेस्पोंडेंट श्रीनिवास अंदिस्तारु। श्रीनिवास चेप्पंडि। फाम हाउस नेपथ्य रात्रि रेव पार्टी जी रेव पार्टी भारी ड्रग्स भारी ड्रग्स तो विदेशी लिखर दूसरी नेपथ्य अंदर की स्थाक अंदर को काल तो सचार अक एसओटी पुलिस आ फाम हाउस पै दाड़ चार नेपथ्य అక్కడ భారీగా విదేశీ మద్యం తో పాటు అక్కడ కొకైన్ కూడా గుర్తించారు। ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే విజయ్ మధురి అనే వ్యక్తి ఏదైతే డ్రగ్స్ అంటే కొకైన్ సేవించినట్టు కూడా నిర్ధారణ అయింది టెస్ట్ లో। ఈ నేపథ్యంలో అదంతా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు। అయితే ఈ రాజపాకాలపై కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా పోలీసు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। మొత్తం ఈ రేవ్ పార్టీలో 35 మంది పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది। వారిలో కొంతమంది విఐపి ఏదైతే పిల్లలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం। అయితే 34A 34 బై 1 కింద కూడా కేసులు నమోదు చేయాలని కూడా భావిస్తున్నారు। మొత్తం మరొకవైపు ఈ 35 మందికి సంబంధించిన వ్యక్తుల వివరాలు మొత్తం పూర్తిగా సేకరించి వాళ్ళని కూడా విచారించాలని కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి। ఈ నేపథ్యంలో కూడా వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు। అయితే ఇప్పటికే అయితే ఎవరెవరు ఏందనేది మాత్రం పోలీసుల దగ్గర సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది। మరి వారికి సంబంధించి పూర్తిగా విచారించి ఈ కేసుకు సంబంధించి పురోగతి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది। మొత్తం అయితే ఇది సంచలనంగా మారింది। ఎందుకంటే కేటీఆర్ సొంత బావమర్ది జనవాడ ఫార్మ్ హౌస్ కు సంబంధించి ఇది దాంట్లో రేవ్ పార్టీ నిర్వహించడం అక్కడ భారీగా
విదేశీ డ్రగ్స్ తీసుకోవడం మరొక వైపు ఈ కొకైన్ కూడా దొరకడం సేవించినట్టు మరొక వైపు మరికొంతమంది కూడా ఈ ఏదైతే డ్రగ్స్ సేవించినట్టు కూడా తెలుసినప్పటికీ కూడా వారి వివరాలు కూడా పూర్తిగా బయటపెట్టలేదు పోలీసులు అయితే దాంట్లో పెద్ద పెద్ద ప్రముఖులు అదేవిధంగా వారి పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది నేతలు అంటే రాజకీయ నేతలు కూడా పాల్గొన్నట్టు కూడా అయితే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కూడా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని కంటితుడుపు చర్యలా కాకుండా సీరియస్ గా తీసుకుని హోంమంత్రిగా దాని మీద విచారణ చేపట్టాలి విచారించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలి కేసు నీరు కాచొద్దు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ నేపథ్యంలో ఇటు ఎంపీ మరో ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అంటే ఈ నేపథ్యంలో కూడా ఈ దీనికి సంబంధించి పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు రాత్రి నుండి కూడా ఈ డ్రగ్స్ పార్టీ పై సంబంధించి పూర్తిగా విచారణ చేపట్టారు మరి ఎవరెవరు బయట ఎవరెవరు 35 మంది పాల్గొన్నారు ఎవరెవరు బయటకు వస్తారు ఏందనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించాల్సిన అవసరం ఉందని చెప్పచ్చు శ్రీనివాస్ థ్యాంక్ యూ ఇవన్నీ మన తెలంగాణ స్టిక్కర్ రాష్ట్రంలో స్టిక్కర్ ఉంది ఫారెన్ సపరేట్ ఇవన్నీ దీని రాస్తారు స్టిక్కర్ ఉన్నాయి రాస్తారు సాస్లు